మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వారు కొత్త మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది నిన్న దాకా రేసులో అందరికంటే తానున్నానని ముందు ప్రకటించిన సీనియర్ నటు ప్రకాష్ రాజ్కి ఏకగ్రీవ మద్దతు లభిస్తుందని భావించారు ఊహించని విధంగా రేసులోకి మరో ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు జీవిత రాజశేఖర్తో పాటు నటి హేమ సైతం మేమున్నామని ముందుకు వచ్చారు దీంతో మా ఎన్నికలు మరింత వేడెక్కాయి తాజాగా ఊహించని ప్రతిపాదనతో ముందుకు వచ్చారు మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఈ దఫా మా అధ్యక్షుడిగా మహిళను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని ప్రతిపాదించారు గతంలోనే ఒక దఫా పురుషులకు మరో దఫా ఆ మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు దీనికి ప్రతి ఒక్కరూ అంగీకరించినట్లు సమ్మతి ప్రకటించారని గుర్తు చేశారు నరేష్ ఈ అంశాన్ని మరోసారి ప్రెస్ మీట్ సాక్షిగా వెలుగులోకి తెచ్చి గుర్తు చేశారు నరేష్ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది అంతేకాదు నరేష్ తీసుకువచ్చిన ప్రతిపాదనతో మా అధ్యక్ష కొత్త ట్విస్ట్ తిరగడం గ్యారంటీ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు తన ప్రెస్ మీట్ లో నరేష్ మెగా బ్రదర్ నాగబాబుపై సంచలన ఆరోపణలు చేశారు తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు దానిని కాదనగలరా అని నిలదీశారు నరేష్ మరోవైపు నరేష్ తన ప్రతిపాదనతో మెగా టీమ్ కి చెమటలు పట్టిస్తున్నారని చెబుతున్నారు విశ్లేషకులు నరేష్ వెనుక కొందరు పెద్దలు ఉన్నారని వాళ్లే నరేష్ తో ఈ డ్రామాకి తెరదీశారని చెబుతున్నారు ఇటీవల మంచు విష్ణు నరేష్ ని స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రకాష్ రాజ్ ని బలపరుస్తోన్న మెగాస్టార్ చిరంజీవి టీం కి వ్యతిరేకంగానే నరేష్ టీం మద్దతు ఇవ్వనుందని ఈ వారికి ఎప్పటి నుండే తెరలేస్తోందని అభిప్రాయపడుతున్నారు కొందరు మరి ఏది నిజమో ఏది అబద్దమో తేలాలంటే కాలం వెయిట్ చేయక తప్ప